హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం హలో గురు ప్రేమ కోసం ఈ మూవీ గురించి చూద్దాం. నటీనటులు రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే.
మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలకు వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలకు వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలకు వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన
రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు, సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు.
ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది.
సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరిచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరిచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు.
కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది.
విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరిచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరిచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో
తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్ళి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు.
అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్ రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్ రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి.
కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక
దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది.
ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాశ్రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో
తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు.
అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన ఎంతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన ఎంతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన ఎంతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి.
కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి
ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది.
ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండకపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో
తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్ళి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్ళి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్ళి ఎలా క్యాన్సిల్ అవుతుంది? విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు.
అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి.
కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్నిచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్నిచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగి అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్నిచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక
ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్ రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్ రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచడం చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది.
ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సేహుద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజువును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలైతే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్పుట్ని ఇచ్చాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీని, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉండపోయినప్పటికీ చాలా బాగానే ఉంటుంది. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియోను అందించిన దేవి ఈ చిత్రంలో కొంచెం నిరాశపరచాడని చెప్పచ్చు. ఒక టైటిల్ సాంగ్ తప్ప మిగతా గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. విజయ్ కే చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలే అనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ విలువలు అయితే ఓకే అనిపిస్తాయి. దర్శకత్వం త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన చిత్రమే హలో గురు ప్రేమ కోసమే. మరి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆకట్టుకుందో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సంజు అనగా రామ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ అనగా ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ పరమేశ్వరాన్ని చూసి ప్రేమలో పడతాడు రామ్. మరోవైపు సంజు సహోద్యోగ అయిన రీతు అనగా ప్రణీత కూడా సంజును ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ అనగా నోయల్తో తన కూతురు పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది, విశ్వనాథ్ రామ్ అనుపమల మధ్య పెళ్లికి ఒప్పుకుంటాడా, అసలు రీతు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమాకు ప్రధాన మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి, అవి సంజు, అనుపమ, విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో అంత సెటిల్ పర్ఫార్మెన్స్లు ఎన్నో ఆకట్టుకున్నాడు. అను పాత్రలు నటించిన అనుపమ సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఇక ఎప్పట్లాగే తన అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా, ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్గా చక్కగా నటించాడు. ఇక త్రినాథరావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. సెకండ్ హాఫ్ను ఎమోషన్స్తో డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన